దేవనామానికి వందనాలండి మరి నాకు అవకాశం ఇచ్చిన మరి దైవ సేవకులకు అలాగే మరి వేదికను అలంకరించిన మరి సంఘ మరి కాపురులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు అలాగే మరి కూడు వచ్చిన మరి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అనే నామంలో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను చిన్న ప్రార్థంతో మరి వాక్ భాగ్యాన్ని మరి ప్రారంభించుకుందాం మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన కృపగల దేవ నీ పరిశుద్ధమైన మహోన్నతమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయా ఈ శ్రేష్టమైన సమయంలో అయా మరి కొద్ది నిమిషాలు అయా నీ వాక్యాన్ని ప్రభువాణని తండ్రి మేమందరము ప్రభువాణని తండ్రి వినుచుండగా అయా వినగలిగే చెవులను ప్రభువాణని తండ్రి మీరు మాకు అనుగ్రహించండి ఆయా సైతాను వాడి యొక్క తలంపులను వాడి యొక్క ఆలోచనలను ఈ మందిరంలో కూర్చున్న ఏ ఒక్కరిని ప్రభున తండ్రి అది డిస్టర్బ్ చేయకుండా ఆయా ప్రతి ఒక్కరూ ప్రభువానైన తండ్రి మరి జ్ఞానం గల ఆత్మతో ప్రభునైన తండ్రి ఆయన నీ పరిశుద్ధమైన నేను తన మాటలను నేను తను వెళ్ళగలిగే ప్రభు నేను తన భాగ్యాన్ని అనుగ్రహించండి మరి నిలబడిన నన్ను కూడా ప్రభు మీరు పరిశుద్ధపరిచండి అయా నేను తని నీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను నేను తండ్రి నేను తండ్రినైనా నీ వాక్యమును ప్రకటిస్తుండగా ప్రభు నేను తను నాలో మీరుండి ప్రభువా మరి నాతోనూ మాతోనూ ప్రభువ మీరు మాట్లాడి ఏది నీ చిత్తానికి అనుకూలమో దాన్నే మా జీవితాల్లో మీరు నెరవేర్చి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరడి నేసుక్రీస్తు నాం బట్టి మిత్రులతో బ్రతలాడా కొంచున్నాం పరం తర్వాతి భాగంగా మరి లోకా పంతొమ్మిది అధ్యాయం మొదటి వచ్చి నేను చదువుతానండి ఆయన సంచరించుచు చూ ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను ఇదిగో సుంకపు గొత్తుదారుడున ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడగవరను కానీ పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండు వలన చూడలేకపోయాను అప్పుడు ఏసు ఆ త్రోవను రానయ్యుండును గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను ఏసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ బస్ చేయవెళ్ళనని చాలా సనుగుకొనిరి జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువ నాస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నాను ఎవని యొద్నైనాను అన్యాయంగా దేనినైనాను తీసుకుని నేడల అతనికి నాలుగంతలు మరలా చెల్లించనని ప్రభుతో చెప్పను అందుకు ఏసు ఇతడును అబ్రహాం కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది మరి ఇది అందరి ఇది మనందరికీ కూడా మరి సుపరిచితమైన వాక్య భాగమే ఎందుకంటే సండే స్కూల్ పిల్లలకు కూడా ఇది చాలా చక్కగా మరి ఈ స్టోరీ గురించి చెప్తే అందరూ కూడా మరి చెప్పేయగలుగుతారు మరి దినాన మరి దేవుడు మరి వాక్య భాగం నుంచి మరి మనతో ఏదైతే మాట్లాడుతున్నాడో మరి దాన్ని మనందరం కూడా మరి దేవుడు మరి మనందరితో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని మన జీవితాల్లో ఇంకా సరిదిద్దుకోవాల్సిన విషయాలు ఉన్నట్లయితే దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడను గాక మరి మొదటిగా యేసు ప్రభు వారు మరి ఆయన సంచరిస్తూ మరి అనేకమైన చోట్ల మరి అనేకమైన స్వస్థతలు మరి అలాగే దేవుని వాక్యాన్ని మరి దేవుని యొక్క రాజ్యం గురించి మరలా ఆయన ఏ విధంగా రాగబోతున్నాడు అన్ని విషయాలను కూడా మరి అన్ని ప్రాంతాల్లో మరి స్వార్థను మరి ప్రకటిస్తూ ప్రకటిస్తూ మరి ఇప్పుడు ఒక ప్రాంతంలోనికి వచ్చారంట ఏ ప్రాంతంలోనికి వచ్చారండి ఆయన ఎరుకో పట్టణంలో ప్రవేశించి మరి ఎరుకో పట్టణం గురించి కనుక మనం ఆలోచించుకున్నట్లయితే అది ఒక ఒకనొక దినాన అది పాడైపోయిన స్థలము అన్య ప్రజలు మరి దేవుని ఎరిగినటువంటి వారు మరి జీవించిన మరి ఆ ప్రాంతాన్ని మరి దేవుడు మోషే ద్వారా మరి వాగ్దానం ఇచ్చినటువంటి మరి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మరి మీకు అనుగ్రహిస్తాను అని చెప్పి ఐగుప్తులో నుంచి ఇస్రాయేళ్లు నడిపించిన మరి సమయంలో మరి మొట్టమొదటిగా మరి ఇస్రాయేలను మరి మోస అయితే తీసుకురాలకపోయాడు కానీ ఎహోష్వా ద్వారా మొట్టమొదటిగా అడుగుపెట్టిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది ఎరుకో పట్టణమే ఆ ఎరుకో పట్టణాన్ని చూడడానికి మరి యహోషువా కూడా మరి వేగులు వారిని అంటే ఆ ప్రాంతం ఎలా ఉంది అక్కడ మనుషులు ఎలా ఉన్నారు చూసి రమ్మని మరి చెప్పి మరి ఇద్దరు వేగుల వారిని మరి పంపించినప్పుడు మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక వేష్య గృహము అనేది ఉన్నది అని చెప్పి బైబిల్ గ్రంథమే మరి సెలవిస్తుంది అంటే అది ఎంతగా పాడైపోయినా మరి స్థలము అని అంటే మరి అక్కడ వేశ్యలు మరి నిజంగా నరహంతకులు మరి దేవుణ్ణి ఎరుగినటువంటి మరి అన్య జనులు మరి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మరి దేవుడు మరి ఇస్రాయేలు మరి ప్రజలకు మరి వాగ్దాన పూర్తిగా ఇచ్చిన మరి ఆ ప్రదేశాన్ని మరి దేవుడు మొట్టమొదటిగా ఇస్రాయీలకు మరి అనుగ్రహించాడు మనం అనుకోవచ్చు చాలామంది అనుకుంటుంటాం నేను ఎందుకు పనికిరాని వాడిని నేను ఏ విషయంలో కూడా ఎన్నిక లేని వాడిని అని అనుకుంటూ ఉంటాం మరి గతించిన మరి నలభై దినాల మరి లెన్ డేస్ ప్రార్థనలో మరి నేనైతే మరి చాలా సంతోషించాను నాకు ఒక బాధ అనిపించింది ఆ లెన్ డేస్లో మరి ప్రతి ఒక్కరు చాలా చక్కగా వాక్యం చెప్తున్నారు నాకు అవకాశం లేదని చెప్పి బాధపడ్డాను కానీ మరి చెప్పిన మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి ఒక నూతనమైన రీతిలో మరి చాలా చక్కగా మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి చెప్పగలిగారు ఎందుకు అని అంటే మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి దేవునికి లోబడి జీవించాలని ఇష్టపడతామో దేవుడిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తామో అప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని వాడుకుంటాడు మరి ఇక్కడ కూడా మరి దేవుడు ఏర్పరచుకున్న స్థలము ఒక దినాన మరి పాడైపోయిన స్థలం అయినప్పటికీ కూడా మరి దేవుడు వాగ్దాన పూర్తిగా తన ఇస్రాయేల్ ప్రజలను మరి ఆ యొక్క ప్రాంతానికి మరి నడిపించిన ఆ ప్రాంతంలో మరలా యేసుక్రీస్తు ప్రభు మరి ఈ కొత్త నిబంధన కాలంలో మరి యొక్క లోకాస్వాతిడు మనం చదివిన వాక్య భాగంలో మరలా వారు ఆ ప్రాంతానికి మరి రావడం జరిగింది ఆ వస్తున్న క్రమంలో మరి పై అధ్యాయంలో కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది ముప్పై ఐదు ఆయన ఎరుకో పట్టణం సమీపించినప్పుడు ఒక గురుడివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుక్కొని చుండిను ఇది కూడా మనకు తెలిసిన వాక్యభాగమే భిక్ష మాడుక్కుంటూ ఉంటే మరి ఆ ప్రాంతంలోనికి చాలా మరి పెద్ద పెద్ద శబ్దాలతో మరి మనుషులందరూ అరుస్తూ ఉంటే ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు అని చెప్పి మరి ఆ యొక్క మరి గురుడువాడు అడిగినప్పుడు మరి నజరేడని యేసు మరి మార్గం గుండా వెళ్తున్నాడు అని చెప్పి చాలామంది చెప్పి ఆయన్ని దూషించారంట ఏ నువ్వు పక్కన ఉండరా నువ్వు మాట్లాడుకో అని చెప్పి అయినప్పటికీ కూడా ఆ గురుడువాడు దేవుని ఎందు విశ్వాసంతో దేవుని ఎందు నమ్మకంతో ఏం చేశాడంటే ఉంటుంది కదా ఒక మాట ముప్పై ఎనిమిదో వచ్చిన అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరుకొండమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించరు కానీ వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసానంట మరి ఆ కేకలు వేసినప్పుడు యేసు ప్రభు వారు మరి విని మరి ఆ గుడ్డువాణ్ణి మరి స్వస్థత పరిచారు ఆ స్వస్థత పరిచిన క్రమంలో ఆయన ఇంకా వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు మరి అక్కడ ఒక మనుషుడు మనకు కనబడుతూ ఉన్నాడు ఆ మనుషుని పేరేంటంటే రెండవ వచనంలో ఇదిగో సుంకపు కొత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు మరి ఈ యొక్క జక్కయ్య కనుక మనం చూసుకున్నట్లయితే జక్కయ్య ఆ ప్రాంతంలో ఒక పేరు పొందిన మరి వ్యక్తిగా మరి ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఆ విధంగా మరి చూపిస్తుంది మరి తెలుగు బైబిల్లో అయితే మనకి ఇక్కడ సుంకపు కొత్తదారుడు అలాగే ధనవంతుడు అని చెప్పి మరి ఇక్కడ చెప్తూ ఉంది మరి దినాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ధనవంతులుగా ఉన్నవారు పేరు పొందిన వ్యక్తులుగా ఉన్నవారు ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువారిని వచ్చి మరి ఆయన ఆరాధించడానికి కానీ ఆయన సొంత రక్షకునిగా అంగీకరించడానికి కానీ ఏ ఒక్కరైనా ముందుకు వస్తున్నారా అనేది కనుక ఆలోచించినట్లయితే ఏ ఒక్కరు కూడా ధనవంతులుగా ఉన్నవారు కానీ పేరు ప్రఖ్యాతలుగా ఉన్నవారు కానీ ఏ ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని దగ్గరికి రావాలన్నా సరే ఈ స ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ఏ ఒక్కరు కూడా ధైర్యం చేయలేకపోతున్నారు ఎందుకంటే సైతాను ఏం చేస్తుందంటే వారికున్న ధనాన్ని బట్టే లేకపోతే వారికున్న పేరు ప్రఖ్యాతలను బట్టో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు రావడానికి ఒక నామోషిగా ఫీల్ అయ్యి చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం ఏ ఒక్కరు కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారిని మరి ఆయన చూడడానికి కానీ ఆయన దగ్గరకు రావడానికి కానీ ఏ ఒక్కరు కూడా మరి ఇష్టపడటం లేదు కానీ ఈ జక్కయ్య అనే మరి ఒక అధికారి మరి సుంక కొత్తదారుడు అలాగే ఒక ధనవంతుడైన వ్యక్తి అలాగే పేరు ప్రఖ్యాతలు కలిగిన మరి ఆ నాటకాలలో మరి ఆ యొక్క ఎరుకోపట్నంలో మరి ఉంటున్నటువంటి మరి ఆ వ్యక్తి ఒక ఆశ కలిగిందంట ఆ ఆశ ఏంటంటే యేసు ఎవరో అని చూడకూరను కానీ అని చెప్పి ఇక్కడ వాక్య భాగం సెలవిస్తుంది నిజంగా యేసు ఎవరు అనే ఆశ ఇక్కడ కూర్చున్న వాళ్ళే ఎంతమంది కలిగిందని అసలు యేసు ప్రభు అంటే ఎవరు మనం రక్షించబడకముందు అనుకుందాం రక్షించబడకముందు అసలు ఏసు ఎవరు అనేది ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించామంటారా మరి చాలామంది మరి ఆలోచించకుండానే మరి నేనైతే మరి రక్షించబడిన సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభు అని మరి నేను సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు నాకు కనిపించింది ఒకటే ఒకటి ఈ దేవుడు ప్రేమగలిగే దేవుడు ఈయన ప్రేమను పంచే దేవుడు అని చెప్పే మరి నేను నా ఆత్మీయ జీవితంలో నేను వ్యక్తిగతంగా దేవుని యొక్క మరి రక్షణలోనికి వచ్చింది ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమను చూస్తే నేను రక్షణలోనికి మరి నడిపించబడ్డాను మరి ఇక్కడ కూడా మరి ఈ జక్కయ్య ధనవంతుడైనప్పటికీ మరి సుంకపు గుత్తదారుడు అలాగే పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా తనకు కలిగిన ఒకే ఒక ఆశ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో అని చూడాలనే ఆశ కడిగినప్పుడు తనకున్న ధనం అడ్డు రాలేదు తనకున్న పేరు ప్రఖ్యాతలు అడ్డు రాలేదు తనకున్న మరి అధికారం లేకదంటే పేరు ప్రఖ్యాతలు కానీ తనకున్న అధికార బలాన్ని బట్టి కానీ ఏ ఒక్కటి కూడా దాన్ని తను చూడలేదు తనకు కలిగిన ఆశను ఏ విధంగా అయినా సరే తీర్చుకోవాలని చెప్పి జక్కయ్య ఏసు ఎవరో నాకు తెలియాలి నేను చూడాలి అని చెప్పి మరి తన ఒక నిర్ణయము తీసుకున్నాడు మరి నిర్ణయం తీసుకున్న మరి ఆ యొక్క జక్కయ్యకు మరి అధికారం ఉంది ధనవంతుడు పేరు ప్రఖ్యాతలు గలవాడు అని అనుకుంటున్నాం కదా ఏసుని చూడాలని అనుకున్నప్పుడు జక్కయ్యకు ఒక సమస్య ఎదురైంది ఆ సమస్య ఏంటంటే తను శారీరక జీవితంలో మరి తను మరి మనుషులందరిలో కూడా మరి తన ఎలాంటి వాడండి పొట్టివాడంట మరి అక్కడ జనులు గుంపు జనులందరూ కూడా మరి గుంపు కూడి మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి వస్తున్నారని చెప్పి మరి అందరూ కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నప్పుడు జక్కయ్య కూడా ఆశ కలిగినప్పుడు ఏ మరి జక్కయ్యకున్న అధికారమో లేకపోతే జక్కయ్యకున్న పేరు ప్రఖ్యాతలను బట్టో అందరూ అడ్డీ లేవండి ఇక్కడ నుంచి అని అంటే అందరూ అడ్డు లేచిపోవచ్చేమో కానీ జక్కయ్య చాలా మరి చక్కటి ఆత్మీయ పాఠాలు మరి జక్కయ్య జీవితంలో నుంచి ఇక్కడ నేర్చుకోవచ్చు కానీ తనకున్న అధికారాన్ని బట్టో తనకున్న ధనాన్ని బట్టో ఏ ఒక్క విషయంలో కూడా యేసును చూడాలని ఆశపడే సమయంలో వాటిని దేన్ని కూడా ఆయన ఉపయోగించలేదు కానీ ఎలాగైనా సరే నేను నా ఏసై నేను చూడాలి ఆయన ఎవరో నేను తెలుసుకోవాలి అనే ఒక మంచి మనస్తో మరి జక్కయ్య మరి అక్కడ ఆ జనులందరూ కూడా మరి గుంపు కూడినప్పుడు మరి నాలుగో వచ్చినప్పుడు యేసు ఆ త్రోవను రానయుండని కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక చెట్టు ఎక్కాడంట ఏ మరి ధనవంతుడే కదండి ధనవంతుడైతే మరి మేడిచెట్టెక్కి మరి ఏసిన చూడాలంటారా మనలో చాలామందికి ఏసు ప్రభువారు యొక్క కార్యాలు చేయాలన్నా లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైనా మన జీవితం నుంచి ఆశిస్తున్నారన్నా నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి కూడా ప్రధానంగా అడ్డొచ్చే ఒక సమస్య ఏంటంటే శారీరక సమస్య ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి అంటే అబ్బా ఇప్పుడు ఏం లేస్తాంలే ఇంకా ఇంకొద్దిగా ఇంకొద్దిసేపు పడుకుందాంలే పడుకొని లేచిన తర్వాత మనము ప్రార్థన చేద్దాంలే సువాత దానియాత్రకు బయలుదేరాలంటే మన పాస్టర్ గారు అయితే చెప్తారు ఉదయాన్నే నాలుగు గంటలకు అందరూ కూడా మరి నేను వచ్చే రోజుల్లో అయితే అప్పుడు అలాగే చెప్పేవారు మన పాస్టర్ గారు నాలుగు గంటలకల్లా అందరూ ఉండాలని అంటే బహుకొద్ది మంది అయితే నాలుగు గంటలకు వచ్చేవారు కానీ చాలామంది లారీ బయలుదేరుతున్నప్పుడు కూడా అక్కడ దాన్ని వెయిట్ చేయించి వాళ్ళ కోసం ఎక్కించుకొని వెళ్ళాల్సిన మరి రోజుల్లో కూడా మరి మనం ఎందుకు చెప్తున్నానంటే యేసును చూడాలి యేసుని కార్యాలు చేయాలి అని అను ఆశ ఆసక్తి ఉన్న ప్రజలు ఎప్పుడూ కూడా ఏదో విధంగా వారి యొక్క మరి మార్గాలను చూసుకుంటారే తప్ప ఏదో ఒక కారణాలు చెప్తూ దేవుని యొక్క కార్యాలు చేయడానికి లేకపోతే దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడం విషయంలో ఏమాత్రం కూడా వారు అడ్డంకులు అనేవి ఏమాత్రం కూడా చెప్పుకోవడానికి ఏ కూడా మరి ఇష్టపడరు కాబట్టి దేవుని యొక్క కార్యాలు చేయాలన్నప్పుడు ప్రధానంగా మనకు ఎదురయ్యే సమస్య ఏంటంటే శారీరక సమస్య వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కూడా అది ఏం చేస్తుందంటే కృంగుదల తీసుకువస్తుంది సైతానుకు ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే ఏదో ఒక సమస్యను ఈరోజు మన మందిరానికి వెళ్ళాలి అని అంటే కొద్దిగా తలనొప్పి వస్తే చాలు అసలు జీవితంలో ఎప్పుడు మనకు అటువంటి తలనొప్పి రానట్టు మనం ఇంకా తెగ ఫీల్ అయిపోయి అందరం కూడా అందరం కాదు వచ్చిన వారు ఏమనుకుంటుంటారంటే ఈ ఒక్క వారం వెళ్ళకపోతే ఏమైందిలే అని అనుకుంటే ఆ ఒక్క వారం కాస్త ఒక నెల ఒక నెల కాస్త ఆరు నెలలు ఆరు నెలలు కాస్త ఒక సంవత్సరం మరి చాలామంది మరి జీవితాల్లో దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని కానీ దేవునికి మరి కేటాయించవలసిన మరి పనులు చేయడం విషయంలో కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వెనకడుగు వేస్తూ ఉంటారు కానీ ఇక్కడ జక్కయ్యని చూస్తే తను యేసు ఎవరు అని చెప్పి చూడగోరి మన అందరికంటే అక్కడ ఒక వాక్య భాగం ఉంది ముందుగా ఏం చేశాడంటండి పరిగెత్తుకొని వచ్చాడంట ఎలా వచ్చాడు పరిగెత్తుకొని కానీ ఈనాటి క్రైస్తవ సమాజంలో ఆ పరిగెత్తే అనుభవం కనుక మనం చూసుకున్నట్లయితే చాలా కొద్దిమంది ముందు నుంచి వారి విశ్వాసంలో పరిగెట్టి 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 ఉన్నారు ఇంకా పరిగెడుతున్నారు తప్ప నూతనంగా రక్షించబడుతూ మరి నూతనంగా మరి ఈ యొక్క కాలంలో మరి రక్షించబడుతున్న ఏ ఒక్కరు కూడా పరిగెట్టడానికి ఏ ఒక్కరు కూడా సహకరించట్లేదు ఎందుకు అని అంటే ఎప్పుడు వెళ్ళేదే కదా దేవుని మందిరం ఎప్పుడు వెళ్ళేదే కదా నేను దేవుని మందిరానికి ప్రతి ఆదివారం జరిగేదే కదా ఆరాధన మరి ఆనాడు మరి దావీదు భక్తుడు నేను దేవుని మందిరంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము ఏ దావీదు మహారాజు కాదా దావీదు అనుకొని ఆయన ఒక్కడ ప్రార్థన చేసుకుంటా అవ్వదా కానీ దావీదుకు దేవుడిచ్చిన తలంపుల ద్వారా దేవుని యొక్క మందిరాన్ని మరి నిర్మించాలి అని చెప్పి ఒక ప్రణాళిక మరి తను దేవుని యొక్క చిత్తానికి మరి లోబడి దేవుని మరి ప్రార్థించగా మరి దేవుడు తన కుమారుని ద్వారా మరి ఆ యొక్క దేవుని యొక్క మందిరాన్ని మరి నిర్మించడానికి మరి దావేదిని ఏర్పరచుకున్నాడు మరి దావీదు మహారాజే అయినప్పటికీ తనకున్న ఆశ ఏంటంటే నేను దేవుని మందిరంలో ఒక్క దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని చెప్పి మరి చాలా చక్కటి మాటలు మరి రాయగలిగాడు కానీ ఈనాటి కాలంలో రెండు గంటలు మనం దేవుని మందిరంలో వచ్చి వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి వారి సమయాన్ని కేటాయించేవారు చూసుకున్నట్లయితే ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు పది గంటలకు మన ఆరాధన ప్రారంభం అవుతుంది అంటే పది గంటలకు వాళ్ళని చూసినట్లయితే నేను ఇందాక చూసినప్పుడు ఒక ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు అంతే అంటే దేవుని మందిరానికి ఇచ్చే స్థానము లేకపోతే దేవునికి ఇచ్చే స్థానము మన జీవితాల్లో ఎలా ఉందో అదే మన ఆత్మీయ అది తెలియజేస్తుంది అందరికీ ఉంటాయి ఒక్కొక్క సందర్భంలో లేట్ అవ్వచ్చు కానీ దేవుని మందిరానికి లేకపోతే దేవునికి ఇవ్వవలసిన సమయం విషయంలో ఏ ఒక్కరం కూడా అశ్రద్ధ అనేది చేయడానికి వీల్లేదు ఏహో కార్యములను అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడండి శాపగ్రస్తు దాడంట మరి ఏవో కార్యాలు లేకపోతే దేవుని యొక్క కార్యాలు చేసే విషయంలో ఏ ఒక్కరం కూడా అశ్రద్ధగా చేయడం అనేది మన జీవితంలో ఎప్పుడూ కూడా దాన్ని అలవాటు చేసుకోవడానికి వీలు లేదు శ్రద్ధ కలిగి చేస్తే కనుక కార్యాలు దేవుడు తప్పకుండా వాటి ప్రతిఫలాలను మన జీవితంలో మరి దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి మరి ప్రతి విషయంలో కూడా మరి మనం ముందు కొనసాగడానికి మన ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధతలో పవిత్రతలో మనం నడిపించుకోవడానికి ఇష్టపడాలి మరి ఈ జనులందరూ కూడా మరి జక్కయ్యకు మరి పొట్టువాడిగా ఉన్నప్పుడు మరి అందరూ గుంపు గుంపు కోడి మరి అందరూ ఎదురు చూస్తున్నప్పుడు మరి జక్కయ్యకు ఎదురైన సమస్యను మనం చూసాం ఏంట సమస్య పొట్టువాడి కాబట్టి మరి కనిపించలేదు మనం కూడా చాలాసార్లు మరి చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటాం ఒక పరీక్ష రాసినప్పుడు కానీ లేకపోతే ఉన్నతమైన మరి ప్రమోషన్స్ మరి తెచ్చుకోవడం కానీ మరి వ్యాపారాలు చేసేవారు మంచి అభివృద్ధిని పొందాలని చెప్పి చాలాసార్లు చాలా మరి ప్రార్థనలు మరి మనం వ్యక్తిగతంగా చేస్తూ మరి ప్రార్థనా అంశాలు మరి పెడుతూ ఉంటాం పెట్టినప్పుడు మరి ఇక్కడ కూడా అదే సమస్య ఎదురైంది యేసును చూడాలి అని చెప్పి మరి ఎంతో ప్రయాసపడిన సమయంలో మరి యేసును చూసే అవకాశము అక్కడ కనిపించలేనప్పుడు ప్రత్యామ్నాయంగా వేరే మార్గం ఎన్నుకున్నాడు కానీ మనమైతే ఏం చేస్తూ ఉంటామంటే దేవునికి ప్రార్థించి దేవుని సంఘములో మరి ప్రార్థనా అంశాలు పెట్టిన తర్వాత ప్రార్థన జవాబులు మనకు రాలేనప్పుడు మనందరం ఏం చేస్తూ ఉంటామండి ప్రత్యాన్నలే వెతకము ఏం చేస్తాం దేవుడు నాకు ఎలా ఎలా ప్రార్థన చేస్తే ఇలాంటి జవాబులు ఇచ్చాడా అని చెప్పి చాలామంది దేవుణ్ణి దూషించడానికి లేకపోతే మరి ప్రార్థన చేసిన వారిని మరి ఏదో విధంగా ఏదో ఒక మాటలతో అనడానికి మరి ప్రయాసపడుతూ ఉంటారు కానీ మనకు జవాబు దేవుడు ఒకవేళ ఇవ్వలేదు అంటే ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఉదాహరణకు తీసుకుంటే నేను చిన్నప్పటి నుంచి నాకు వ్యక్తిగతంగా నాదే తీసుకుంటున్నాను నాకు చిన్న ఒక ఆశ నేను పెద్దయ్యకి ఇంజనీర్ అవ్వాలని చెప్పి కానీ దేవుడు నాకు టెన్త్ క్లాస్ అయిన తర్వాత చదువు చదువుకోవడానికి సైతాను మరి నన్ను ప్రేరేపించాడో తెలియదు కానీ మళ్ళీ లేకపోతే దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో నన్ను బలపరచాలని ఆశపడ్డాడో కానీ రెండు సంవత్సరాలు నాకు ఖాళీ వచ్చింది మరి రెండు సంవత్సరాలు ఖాళీ వచ్చినప్పుడు నేను కృంగిపోయి నేను ఇంకెందుకు నేను ఇంజనీర్ అవ్వను అని టెన్త్ క్లాస్తో ఆపేసి ఉంటే మరి ఆ రోజుల్లో అయితే నేను టెన్త్ క్లాస్ ఆపేసిన తర్వాత మరి మన చికెన్ షాపుల్లోనే మరి మరి పని చేశాను కొద్ది రోజులు మరి నేను ఆ రోజు అలాగే అనుకుని అక్కడ ఉండిపోయి ఉంటే ఇక్కడ మన పెద్ద మార్కెట్లో చికెన్ షాపుల్లో పని చేసుకుంటూ ఉండేవాడినేమో కానీ నాకు రెండు సంవత్సరాలు దేవుడు మరి ఆ ఖాళీ వచ్చిన తర్వాత మరి అద్భుతంగా మరి మన సంఘ ప్రార్థనల ద్వారా దేవుడు మరలా నాకు ఒక నూతనమైన అవకాశాన్ని మరలా దేవుడు అనుగ్రహించి మరి నేను ఆశించిన రీతిగా మరి దేవుడు మరలా నన్ను నిలబెట్టుకున్నాడు ఎందుకు చెప్తున్నానంటే మనం అనుకోవచ్చు నా ప్రార్థనకి ఇప్పుడే నాకు జవాబు రావాలి ఇప్పుడే నాకు ప్రతిఫలం నేను చూసేయాలని అనుకుంటే ఒక్కొక్క సమయంలో దేవుడు దాన్ని మనకు దూరపరుస్తూ ఉంటాడు ఆ దూరపరిచిన సమయంలోనే మన యొక్క విశ్వాసము అనేది మనం దాన్ని కాపాడుకోవాలి చాలామంది చేసే నిర్లక్ష్యం ఏంటంటే అక్కడే ఇంకా దేవుడు నాకు ఈ అవకాశం ఇవ్వలేదు కానీ దాన్ని అక్కడ విడిచిపెట్టేసి మరలా వేరే కార్యాలు చేయడానికి మరి ఇష్టపడుతూ ఉంటారు ఒకవేళ నువ్వు దేవుని యొక్క చిత్తంలో నడిపించబడాలని ఆశపడినప్పుడు మరి నువ్వు దేవుడు నీకు ఇచ్చే జవాబు కోసం నువ్వు వేచి చూసి మరి ప్రయత్నించినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితాల్లో మనం ఆశించిన దానికంటే ఆయన మన పరమ తండ్రి కాడండి ఆయన మన కన్నదేవుడే కదా మనల్ని నాశనం అయిపోవాలని చెప్పో లేకపోతే ఎందుకు పనికిరాని వరంగ ఉండిపోవాలని చెప్పో దేవుడు ఎప్పుడూ కూడా మరి కోరుకునే దేవుడు కాదు ఆయన మనందరినీ కూడా ఉన్నతమైన రాజ్యంలోని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికే మన దేవాది దేవుడైన యహోవా దేవుడైన మరి ఏసయే మరి మనందరినీ నిలబెట్టుకొని వాడుకుంటాడు కాబట్టి సంపూర్ణమైన విశ్వాసంతో ఆ దేవుని కనుక మనము విశ్వాసం నుంచి నడిచినట్లయితే దేవుడు తప్పకుండా మనందరికీ మంచి మరి భవిష్యత్తులు నేను ఎప్పుడు ప్రార్థన చేసినా అదే చేస్తాను ప్రభు మంచి భవిష్యత్తులు దయచేయండి ప్రభు అని ఎందుకంటే మనం ఆశపడాలి ఆశపడినప్పుడు దేవుడు తప్పకుండా ఆశను నెరవేరుస్తాడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకొక ఆలోచనలు వస్తూ ఉంటాయి మనం ఏదైనా ఒక కార్యాన్ని చేయాలని చెప్పి మరి ప్రయత్నించినప్పుడు అది మనకు దొరక దొరకలేనప్పుడు కొన్ని సైతాన్ని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే నన్ను చంపేయి నన్ను చంపేయి ప్రభు నన్ను చంపే ప్రభువా మరి ప్రార్థన ఎవరైనా చేస్తున్నారండి నేను నిర్మోహమాటంగా చెప్తా నేను చాలాసార్లు ప్రార్థించాను నన్ను చంపే ప్రభు ఈ జీవితం నాకు వద్దని చెప్పి నేను చాలాసార్లు మరి ప్రార్థన చేశాను మరి ప్రార్థన మరి చాలామంది మరి మనం చేస్తూ ఉంటాం మరి బైబిల్ గ్రంథంలో కూడా మరి దేవుడు ఎన్నుకున్నటువంటి మరి ఒక వ్యక్తి తనకు వచ్చే మరి సమస్యలను బట్టి దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని మరిచి మరి దేవుని యొక్క మరి ఒక విధంగా అనుకుంటే దేవునికి విరోధంగానే మరి తన ప్రార్థన చేస్తున్నట్లుగా మరి బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది మోషే మరి ఇష్రాయలు ప్రజలను మరి ఐగుప్తులో నుంచి మరి నడిపిస్తున్నప్పుడు వారు మాకు మాంసం కావాలి మాంసం కావాలని చాలాసార్లు సనుక్కొని సనుక్కొని మేము అక్కడ ఉన్నప్పుడు చాలా మంచి ఆహారం రుచికరమైన ఆహారాలు మేము తిన్నామని చెప్పి మరి చాలాసార్లు మరి తనను సణుకుంటూ మరి తనను ఏదో విధంగా బాధ పెట్టినప్పుడు ఒక సందర్భంలో మరి మోసే కూడా ప్రార్థిస్తాడు ఇంతమందిని మోయడానికి నేనే ఈ భారాన్ని మోయాలా ప్రభు అని చెప్పి మరి ప్రార్థించి ఒకవేళ నీ చిత్తమైతే నన్ను చంపే నన్ను చంపే అని చెప్పి మరి మోసే భక్తుడు కూడా మరి ఒక సందర్భంలో మరి సంఖ్యాకాండంలో పదకొండో అధ్యాయము పన్నెండో అధ్యాయంలోనే ఉంటుంది ఎవరు తర్వాత చదువుకోండి అక్కడ మోసే కూడా చెప్తాడు ఆ దేవ దేవునికి ప్రార్థిస్తాడు దాన్ని చంపే ప్రభు అని చెప్పి మరి సమస్యలు ఒక్కొక్క సందర్భంలో ఎలా ఉంటాయంటే అవి నిజంగా మనం దాన్ని అధిగమించలేమేమో ఇంకా దాన్ని మనం దాటుకొని వెళ్ళలేమేమో అని చెప్పి సైతాన్ని మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే ఏదో ఒక విషయంలో మనల్ని లోబర్చుకొని వాడి యొక్క కార్యాలు మన ద్వారా జరిగించుకోవడానికి వాడు ప్రయాసపడుతూ ఉంటాడు కానీ అటువంటి సమయాల్లో కూడా మనము దేవుని దగ్గర కనుక ప్రార్థించినట్లయితే దేవుడు మరి తప్పకుండా మరి మనకు వచ్చే శారీరక సమస్యలను బట్టి లేకపోతే మన ఆశలు మనం ఏదైతే ఆశపడుతున్నామో అది నెరవేర్చ నెరవేర్చబడలేనప్పుడు మనం ఏమాత్రం కూడా కృంగిప కృంగిపోవడానికి వీలులేదు ఎప్పుడు కూడా దేవుని అందు సంపూర్ణమైన మరి విశ్వాసం ఉంచి మరి ముందుకు కొనసాగి మరి ఎలా అయితే జక్కయ్య మరి తనకు జనులు గుంపుడి ఉన్న సమయంలో మరి యేసు ప్రభువును చూడాలని ఆశ ఉన్నప్పటికీ మరి చూడలేని స్థితిలో ఉన్నప్పుడు మరి వారందరికంటే మరి ముందుగా పరిగెత్తి ఒక మేడు చెట్టు ఎక్కి మరి యేసు ప్రభువును మరి చూడడానికి మరి ప్రయత్నం చేశాడు మరి అలాగే మనం కూడా కొన్ని సమస్యలు గుండా మరి కొన్ని ఇబ్బందులు గుండా మన ఆశలు నెరవేర్చ నెరవేర్చబడనప్పుడు మనం కూడా శారీరకంగా చాలా కృంగిపోయి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడే చెతకి పడిపోయి అక్కడే కూర్చున్నట్లయితే దానివల్ల ఏమాత్రం కూడా మరి ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఇక్కడ జక్కయ్య కూడా శారీరక సమస్య ఏంటంటే తన పొట్టువాడై ఉన్నాడు కానీ పొట్టువాడై ఉండి తనకు ఉన్న ఆశ ఏంటంటే నేను ఏ ఎలాగైనా సరే చూడాలి మరి చూడాలనే ఆశ ఉండే మరి ఈ జక్కయ్య ఏదో విధంగా మరి ఏ చూడడానికే కదా మరి ప్రయత్నించి మరి మేడిచెట్టేకి ఏ సైన్ చూశాడు చూశాడండి లేదా అలాగే మనం కూడా ఒక ఆశ కలిగి లేకపోతే ఒక ఉద్దేశం కలిగి మనము విశ్వాస జీవితంలో ముందు కొనసాగుతున్నప్పుడు ఏదైనా సమస్య ఏదైనా ఇబ్బంది మనకు ఎదురైనప్పుడు అక్కడితో ఆగిపోవడానికి ఏమాత్రం కూడా లేదు ఆ సమస్య నుంచి అధిగమించాలి అని అంటే ఎవరి వైపు చూడాలి ఏసై వైపు చూడాలి అక్కడ జక్కయ్య చూసింది ఎవరి వైపు అండి వైపే చూశాడు తప్ప మనుషుల వైపు ఏమాత్రం కూడా చూడలేదు తన ధనాన్ని చూసుకోలేదు తన అధికారాన్ని చూసుకోలేదు మనుషులు మాత్రం చూసుకోలేదు తను చూసింది ఎవరినంటే ఏసైని మాత్రమే చూశాడు కాబట్టి దినాన్ని చెప్తున్నాను నీకు నాకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ఆ సమస్యను తీర్చగలిగేవాడు కేవలము మనం ఆరాధిస్తున్న ఆ దేవాది ఎవడైనా వేసే ఒక్కడు మాత్రమే చప్పట్లు కూడా ఆయన మహింపరుద్దామండి ఎందుకంటే దేవుని కనుక మనం ఆశ కలిగి ఆయన చూసినట్లయితే దేవుడు తప్పకుండా మనకు వచ్చే ప్రతి సమస్య నుంచి ఆయన విడిపించగలిగే మరి దేవుడే ఉన్నాడు కాబట్టి వచ్చిన సమస్యను అక్కడతోనే ఆగిపోవడము అనేది పిరికివారు ఒక లక్షణం పిరుకువారు ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా ఒకటి ఎదురైందనుకోండి భయపడిపోతారు కానీ మనము ఆరాధించే దేవుడు ఆయన యూధాగోత్రపు సింహముగా మరి ఆయన రారాజుగా మరలా రాబోతున్నాడు కాబట్టి మనము ఆయనను ఆయన వైపు చూస్తూ ఆయన వేపే మనం కనులెత్తి కనుక చూసుకు చూసుకున్నట్లయితే దేవుడు తప్పకుండా వారి యొక్క ఆశలను నెరవేర్చడానికి మరి దేవుడు తీరుస్తాడు మరి అలాగే ఆరో వచనంలో అతడు త్వరగా దిగి సంతోషంతో సారీ ఐదో వచనంలో యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులు ఎత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంటి నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను ఎవరాసన ఎవరు తీర్చారండి ఇక్కడ జక్కయ్య ఆసనం ఏసయ్య తీర్చారా లేదా తీర్చారు ఏ విధంగా తీర్చారు తన ప్రయా తను ఆశపడ్డాడంట నేను ఎలాగైనా సరే సైన్ చూడాలని ఆశపడితేనే దేవుడు దానికి ఇచ్చిన జవాబు ఏంటంటే నేడు నేను నీ ఇంట ఉండవలసింది అని చెప్పి ఏ దేవుడికి చెప్పాడు ఆ జక్క వెళ్ళి ప్రభువా నువ్వు నువ్వు ఆ ఇంటికి రా అని చెప్పి జక్క అని అడిగాడే అడగలేదు తన హృదయంలో ఒక ఆశ కలిగి ఉన్నాడు ఆ ఆశ ఏంటంటే నేను యేసు ప్రభు చూడాలి అనే ఒక ఆశను కలిగి ఉంటే సాక్షాత్తు ఏసుక్రీస్తు ప్రభువారే అక్కడికి వచ్చి ఆయనతో చెప్పింది ఏంటంటే నువ్వు త్వరగా కిందకి దిగి వచ్చినట్లయితే నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది మరి నిజంగా అటువంటి అనుభవం గుండా మరి మనలో ఎంతమంది వెళ్ళగలుగుతున్నామంటారు దేవుడు అనేక మార్లు అనేక సార్లు మనలో చాలామందిని మరి పిలుస్తున్నప్పుడు సంతోషంగా దేవునికి వారి హృదయాన్ని కానీ వారి మనస్సును కానీ వారి జీవితాన్ని కానీ ఇచ్చేవారు ఈ రోజుల్లో ఎక్కడ కూడా కనబడట్లేదు నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా పిల్లలు బాగుండాలి అని చెప్పి పదే పదే మనం అడుగుతున్నాం కానీ నీ పిల్లల్ని క్రమమైన పద్ధతిలో పెంచాలనే ఆశ ఆసక్తి నీలో ఉందా అంటే చాలామందికి నైంటీ నైన్ పర్సెంట్ క్వశ్చన్ మార్కులు ఇవన్నీ కూడా నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా పిల్లలు బాగుండాలి అని అందరం కూడా సాక్ష్యాలు చెప్తాం కానీ సాక్ష్యం చెప్పే మన కుటుంబాలు మన పిల్లల యొక్క తీరు వారి జీవిత విధానం వారి దేవునికి ఎంతవరకు వారు లోబడి జీవిస్తున్నారు నేను మాటలు ఏం ఊరికి చెప్పట్లేదండి మరి దేవుడిని నాలో పెట్టిన భారాన్ని బట్టే నేను ఈ మాటలు మరి చెప్తున్నాను ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కుటుంబాలతో కుటుంబాలతో దేవుణ్ణి ఆరాధించాలి దేవుని సన్నిధానంలో మరి కనిపించినప్పుడే మరి దేవుని యొక్క పరలోక రాజ్యంలో నాకు ఆశ ఉండొచ్చు నేను చనిపోతే నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతానని ఉండొచ్చు నా భార్య నా పిల్లలు కనుక నాతో పాటు రాకపోతే ఆ భారం ఎవరికైనా ఉంటుందంటారు ఈ రోజుల్లో చాలామందిలో ఆ భారం అనేది ఉండట్లేదు వ్యక్తిగతంగా నాది 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 అని ఆలోచించుకుంటున్నాం తప్ప నాతో పాటు నా నా భార్య లేకపోతే నా కుటుంబం నా పిల్లలు నాతో పాటు దేవుని రాజ్యంలోనికి రావాలి అనే ప్రయాసపడే మరి తల్లిదండ్రులు మరి ఈ దినాల్లో మరి లేవాలి మరి నిజంగా మరి దేవుడు ఎంతో మరి ఆశపడుతూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని కూడా మరి ఆయన అడుగుతూ ఉన్నాడు మీరు సంతోషంగా నా దగ్గరికి రండి అంటే సంతోషంతో కాకుండా విచారంతో వేదనతో దేవుని సన్నిధానానికి వచ్చేవాళ్ళే ఈ రోజుల్లో బహు మరి ఎక్కువ మంది మరి కనిపిస్తూ ఉంటున్నారు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మరి పిలిచినప్పుడు మరి అక్కడ జక్కయ్య మరి సంతోషంగా మరి దేవునికి విధేయుడే మరి వచ్చినప్పుడు మరి దేవుడు తన కుటుంబాన్ని మరి రక్షించినట్లుగా మరి మనకు వాక్య భాగం తెలియజేస్తుంది అలాగే సంతోషంగా మరి దేవుడు పిలుస్తున్నప్పుడు మరి జక్కయ్య వచ్చాడు మరి అలాగే చాలామంది మనలో కూడా మరి దేవుడు ఒక పిలుపుకు మరి పిలిచినప్పుడు వచ్చేవారు కొద్దిమందే మరి ఇచ్చే విషయంలో కూడా కనుక మనం ఆలోచించుకున్నట్లయితే చాలామంది ఉన్న దాంట్లో చాలా మరి గొప్పగా మరి ఇస్తూ ఉంటారు మరి లేని వాటిలో కూడా మరి చాలామంది మరి గొప్పగానే వారు వారి యొక్క వారికి ఉన్న దానిలోనే మరి దేవునికి ఇచ్చే అర్పణలో మరి ఇస్తూ ఉంటారు ఒక చిన్న స్టోరీ నేను ఒక మాటలో చెప్పి మరి క్లోజ్ చేస్తానండి వాక్యాన్ని నేను కూడా ఇది ఒక చోట విన్నాను ఒకసారి ఇద్దరు ముగ్గురు మరి దైవ సేవకులు మరి సాక్ష్యం చెప్పడం విన్నప్పుడు నేను వ్యక్తిగతంగా నేను అనుభవించిన అనుభవాన్ని చెప్తున్నాను మరొక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దైవ సేవకులు మరి నేను నా దగ్గర ఉన్న దాంట్లో మరి నేను నా మొత్తాన్ని కూడా మరి నేను ఈ యొక్క మరి మీటింగ్స్ మరి జరపడానికి నా దగ్గర ఉన్న దాన్ని మరి నేను అర్పిస్తున్నాను మరి అలాగే ఇక్కడ కూర్చున్న మరి మీలో కూడా మరి మీ జేబుల్లో కానీ మీ పాకెట్లో కానీ మీ పర్సులో కానీ ఎంత ఉంటే అంత మరి దేవునికి అర్పించండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పి మరి కొంతమంది దైవ సేవకులు చెప్పిన మాటలు మరి నేను విన్నప్పుడు నేను అనుకున్నాను నేను మనసులో అనుకుంది ఏంటంటే వీళ్ళు నిజంగా పిచ్చోళ్ళు ఏమో మొత్తం అంతా వేసేసుకుంటున్నారు ఏంటి మరి వెళ్ళడానికి దారి ఖర్చులు కూడా మరి లేకుండా మరి ఇచ్చేసుకుంటున్నారేమో అని అనుకుని మరి నేను నా మనసులో అయితే నాకు ఆలోచన వచ్చింది కానీ అటువంటి దైవ సేవకులు మరి ఈ దినాన్న మరి ఎంతో మరి గొప్ప మరి సేవ మరి చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇచ్చే విషయంలో కూడా మరి సంతోషంగా నీ హృదయపూర్వకంగా కనుక ఇచ్చినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా మనం చూస్తాం నేను ఒక వాక్య భాగంలో నేను విన్న ఒక మాట ఏంటంటే మరి ఒకనొక మరి సండే స్కూల్కు ఒక చిన్న పాప మరి వెళ్ళాలి వెళ్ళాలి అనే ఆశ మరి ఉన్నప్పటికీ మరి అది చిన్న మరి మందిరం అయినప్పుడు మరి బహు మరి ప్రజలు మరి ఆ మందిరంలో మరి దేవుని ఆరాధించడానికి వెళ్ళినప్పుడు ఆ ఆ చిన్న పాపకు ఉన్న ఆశ ఏంటంటే సండే స్కూల్లో నేను కూడా వెళ్ళి మరి దేవుణ్ణి ఆరాధించాలి మరి దేవుని యొక్క పాటలు నేను కూడా పాడాలి అని చెప్పి ఆ పిల్ల చాలా మరి ప్రయత్నాలు చేసి మరి కొద్ది వారాలు మరి వెళ్తూ మరి ప్లేస్ లేక మరి అలాగే బయట ఉండిపోతున్న సమయంలో మరి ఆ సంఘ కాపురంట చాలాసార్లు ఈ పాపను చూసి ఏంటి పాప ఎప్పుడు చూసిన పాపం బయట ఉండిపోతుంది ఎందుకు వెళ్ళలేకపోతుందని చెప్పి ఒకరోజు ఆ పిల్ల ఆ పాపను హత్తుకొని ఎత్తుకొని అంటే నేను ఇలాగా మందిరానికి వస్తున్నాను మందిరం సరిపోవట్లేదండి నేను ఎప్పుడు వచ్చిన ఇలాగ బయట నిలబడిపోతున్నానంటే పాప ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే ఆ పాపను చక్కగా ఎత్తుకొని మరి తీ హత్తుకొని కూడా మరి మందిరంలోకి తీసుకెళ్ళి ఒక స్థలంలో పెట్టి మరి దేవుణ్ణి ఆరాధించడం మరి అలాగే సండే స్కూల్ నడిపించిన పాపను కూడా అక్కడ తీసుకువెళ్ళడం అలా కొద్ది దినాలు గడిచిన తర్వాత మరి హఠాత్తుగా ఆ పాపకు మరి ఒక మరణకరమైన రోగం వచ్చి మరి పాప చనిపోయిందంట మరి చనిపోయిన విషయాన్ని మరి తన తల్లిదండ్రులు మరి ఎవరైతే పాస్టర్ గారు మరి పాపను ఎక్కువగా మరి ప్రేమించి మరి ఆ మందిరంలో నడిపించారో మరి వారికి తెలియజేసినప్పుడు మరి పాస్టర్ గారు ఆ పాప యొక్క మరి అంత్యక్రియలు చేయడానికి మరి వచ్చి మరి సందర్భంలో మరి ఆ అంత్యక్రియలు మరి చేసే సందర్భంలో మరి ఉంటున్నప్పుడు మరి వారి తల్లిదండ్రులు ఒక చిన్న కానుకలు పెట్టిన తీసుకొచ్చి మరి పాస్టర్ గారికి ఇచ్చారంట పాస్టర్ గారికి ఇచ్చి ఒక మాట చెప్పారంట మందిరం చాలా చిన్నదిగా ఉంటుంది నేను చాలా సందర్భాల్లో మరి సండే స్కూల్కి వెళ్ళాలని చెప్పి మరి ప్రయత్నించినప్పుడు మరి సండే స్కూల్లో మరి ప్లేస్ అనేది సరిపోలేదు కాబట్టి ఇంకా పెద్ద మందిరాన్ని దేవుడు మనకివ్వాలి అని చెప్పి ఆ పాపకి ఇచ్చే పాకెట్ మనీ ఇందులో దాచుకుంది అని చెప్పేసి ఆ పాష గారికి అది ఇచ్చినప్పుడు నిజంగా ఆ పాష గారు మరి కన్నీరు మున్నీరై మరి తర్వాత మరి చర్చ్లో మరి కాంగ్రగేషన్ ఆరాధన జరిగిన సమయంలో మరి ఆ పాస్టర్ గారు చాలా ఉజ్జీంపబడ్డారంట ఆ పాప దాచింది యాభై ఏడు సెంట్లు మాత్రమే అయినప్పటికీ కూడా ఆ పాస్టర్ గారు దాన్ని ఎంతో మరి భారభరితంగా చిన్నపిల్ల హృదయాన్ని మరి చూడండి అని చెప్పి మరి దేవుని మందిరంలో మరి ప్రకటించగా మరి యావత్ ప్రపంచ దేశాలు కూడా మరి ఆ యొక్క వార్త మరి వార్తాపత్రికల్లో మరి ప్రచురించబడిన తర్వాత దేశ విదేశాల నుంచి మరి ఎన్నో కానుకలు మరి ఒక సంఘానికి మరి చేర్చబడ్డాయంట చేర్చబడిన తర్వాత మరి ఇప్పుడు అది ఫిలజెల్ఫియా యుఎస్లో టెంపుల్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని చెప్పేసి మరి ఒక మందిరము ఆ చిన్న పాప ఇచ్చిన చిన్న కానుకే అంత పెద్ద దనాన్ని మరి సమకూర్చి అంత పెద్ద మందిరం నిర్మించబడ్డానికి మరి దారితీసింది మరి ఆ పాప పేరేంటంటే హ్యాపీ మే వెయిట్ అని చెప్పేసి ఒక చిన్న పాప మరి మరణకరమైన రోగంతోనే ఆ చిన్న పాప చనిపోయినప్పటికీ కూడా మరి ఇప్పటికీ కూడా మరి ఆ పాప యొక్క విగ్రహ శిలాఫలకాన్ని ఆ యొక్క మందిర నిర్మాణంలో మరి అక్కడ పెట్టడం జరిగిందంట ఎందుకు చెప్తున్నానంటే ఆ పాప ఇచ్చింది చాలా కొద్దిదైనప్పటికీ కూడా అది చాలామంది ప్రజలను అది ప్రభావితం చేయగలిగింది ఎలా అంటే మన విశ్వాస జీవితాన్ని బట్టి మనం అనుకోవచ్చు నన్ను చూసి ఎవరు మారతారులే నన్ను చూసి ఎవరు రక్షించబడతారులే అని అనుకోవచ్చు కానీ నీలో ఉన్న చిన్న మార్పును చూసి రేపటి దినాన ఈరోజు నువ్వు చూడకపోవచ్చు నీ కుటుంబం నిన్ను చూడకపోవచ్చు కానీ ఒక దినా నా పలానా వ్యక్తి ద్వారా మా కుటుంబం రక్షించబడింది అని చెప్పుకుంటే మరి నిజంగా ఆ సాక్ష్యాన్ని బట్టి నేను ఆ పాపం నేను ఆ దైవ సేవకులు చెప్పిన సాక్ష్యాన్ని నేను నమ్మలేదు కానీ ఈ చిన్న పాపను స్టోరీని విని నేను కూడా ఆన్లైన్లో సెర్చ్ చేసి చూసినప్పుడు నాకు నిజంగా కళ్ళు నీళ్ళు వచ్చినాయి ఎందుకు చెప్తున్నానంటే చిన్న చిన్న విషయాలే కదా అని చెప్పి మనం పక్కన పెట్టేస్తాం కానీ ఆ చిన్న చిన్న విషయాలే మరి చరిత్ర పుటల్లో కనుక చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప అద్భుత కార్యాలను చేస్తున్నట్లుగా మనం మనం చూసుకోగలుగుతాం కాబట్టి ఆశ ఆశక్తి ఉన్నప్పుడు మనము దేవుని వైపు నడవాలి నడిపించబడాలి అని చెప్పి ఆశ మనకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన ఆశను ఆయన నెరవేరుస్తాడు మరి జక్కైకున్న ఆశ నేను ఏసును చూడాలి అని చెప్పి అన్నప్పుడు తనకున్న సమస్యలు తనకున్న ఇబ్బందులు ఏది కూడా అడ్డు రాలేదు కానీ తనతో పాటు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి కూడా మరి దేవాది దేవుడు స్వయంగానే తనకున్న ఆశ ఏంటంటే ఏ చూడాలని చెప్పి కానీ తన ఆశను దేవుడు తీర్చింది ఏంటి అని అంటే నేడు నేను కూడా నీతో పాటు నీ ఇంట్లో ఉంటాను అని చెప్పే గొప్ప అనుభవాన్ని మరి జక్కయ్య మరి తన జీవితంలో పొందుకున్నట్లుగా మరి మనం కూడా మరి దేవుని అందు ఆశ ఆసక్తి కలిగి మనకున్న శారీరక సమస్యలు శారీరక ఇబ్బందులను బట్టి ఏమాత్రం కూడా అక్కడే మనం కృంగిపోకుండా అక్కడే ఆగిపోకుండా మన విశ్వాసాన్ని ముందు కొనసాగించుకుంటూ కనుక నడిచినట్లయితే దేవుడు తప్పకుండా మనతో మన జీవితాల్లో దేవుడు చేసే అద్భుత కార్యాలను బట్టి మన కుటుంబాల ద్వారా దేవుడు అనేక మందిని మరి రక్షించుకోగలుగుతాడు ఆ తర్వాత మాటగా ఏసయ్య మరి జక్కయ్యతో చెప్పింది ఏంటంటే నశించిన దానిని వెదక రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పి తర్వాత ఒక మాట చెప్పి ఆ జక్కయ్యతో మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి చెప్పిన సువార్త యొక్క మరి ఈ అనుభవాలను బట్టి మరి మనం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో మరి దేవుడు మనకున్న ప్రతి సమస్య నుంచి మరి విడుదల కలిగించాలి అంటే సంపూర్ణంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి మరి సంతోషంతో మరి దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నప్పుడు మరి మన హృదయాలను మనమిచ్చే అర్పణలను మనము దేవునికి ఏ విధంగా దాన్ని సమర్పించుకోగలుగుతున్నామో అనే దాని విషయంలో మనం మన తగు జాగ్రత్తలు తీసుకుంటూ కనుక మన దేవునికి లోబడి జీవించినట్లయితే దేవుడు ఆనాడు ఎలా అయితే మరి జక్కయ్య కుటుంబానికి రక్షణ ఇచ్చాడో అదే రక్షణ అనుభవాన్ని రక్షణ ఆనందాన్ని మరి మన కుటుంబాల్లో మరి దేవుడు సమృద్ధిగా ప్రత్యేకంగా మన ఈహెచ్ఎం మరి మినిస్ట్రీలో కూడా మరి దేవుడు సమృద్ధిగా మరి దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే కొద్ది మాటలను దేవుడు జీవించను కాదు